ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ వేలం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మొత్తం 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీనికి ముందు మొత్తం 19 ఆటగాళ్లను రిటైన్ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 25 సభ్యులతో కూడిన బలమైన జట్టును ఏర్పాటు చేసుకుంది. ఐపీఎల్ 17 సీజన్ ఆక్షన్లో మొత్తం 72 ఆటగాళ్లు వేలంలో లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అయితే అమ్ముడుపోని ఆటగాళ్ల సంఖ్య 261. ఈ విధంగా విక్రయించని ఆటగాళ్ల జాబితాలో ఫిల్ అలెన్ ఒకటిగా మిగిలాడు. ఈ వేలంలో న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్ 75 మాత్రమే పలికాడు. అసలు ధరతోనే వేలంలో నిలిచాడు. అయితే ఈ ప్లేయర్ ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఈ యువ ఆటగాడిని బేస్ ధరకు కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వెనుకాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఫిన్ అలెన్ గత 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం 45 ఆడింది. ఈ సమయంలో అలెన్ కి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఫిన్ అలెన్ బెంచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతి సీజన్ లో ఆర్సీబీకి ఆడాలనే ఆశతో జట్టులో కనిపించినా ఫిన్ అలెన్ ను ఈ వేలానికి ముందు వదులుకున్నారు. 3 ఐపీఎల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న అలెన్ ఖాతాలో ఒక్క పరుగు కూడా పడలేదు. అందుకే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఫిన్ అలెన్ ఈసారి వేలంలో ఏ జట్టు తీసుకోలేదు. ఇక ఈ న్యూజిలాండ్ యువ స్ట్రైకర్ తుఫాన్ బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు. అయితే ఐపీఎల్లో అతని సత్తా చాటేందుకు ఆర్సీబీ అవకాశం ఇవ్వలేదు. దీంతో 3 పాటు ఆర్సీబీని నమ్ముకున్న ఫిన్ అలెన్ ఇప్పుడు 17 ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యాడు. ఐపీఎల్లో ఆరంగేటం చేయకపోవడం కూడా విశేషం. ఫ్రెండ్స్, ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఒకసారి పరిశీలిస్తే ఫ్యాఫ్ డూప్లిసెస్, గ్లాన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ రోమోల్, కరణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్దీప్, మొహందీప్, మొహమ్మద్ సిరాజ్, రిష్ టోఫ్లీ, హిమాంశు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్, ఎల్జరీ జోసఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లాకీ ఫెర్గుసస్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చాహన్. ఫ్రెండ్స్, ఈసారైనా ఐపీఎల్ 17 సీజన్లో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.